చెక్ చేసారా లోపల పోయి చెక్ చేసినాము జాకెట్ చెక్ కరం ఆ జాకెట్ లేవు సైడ్ ఆప్ లేవు ఒకసారి చెక్ చేసుకోండి సార్ అక్బర్ బైక్ హీరో పరిధిలో చెట్టునాగ మొగల్పుర పోలీస్ స్టేషన్ జూరిస్టిక్షన్లో గౌలీపుర లాల్ దర్వాజా బాలాగంజ్ శివాజీనగర్ అట్లాగే మొగల్పుర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సుల్తాన్ షాహ్ ఏరియాలో ఉదయం 5:30 నుంచి ఇప్పటి వరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అడిషనల్ డీసీపీ మరియు పలక్నామా చార్మినార్ మీర్ చౌక్ సంతోష్ నగర్ ఏసీపీల ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జియో ట్యాగింగ్ ద్వారా, అంటే నార్మల్ వ్యక్తులను ఎవరిని ఇబ్బంది పెట్టరు, మనకి ఎక్కడెక్కడ అనుమానితులు ఉంటారో వాళ్ళని జియో ట్యాగ్ చేసి ఆ ఏరియానే చెక్ చేయడం జరిగింది. ఈ చెక్కింగ్లో 150 సరైన ఆధారాలు రికార్డ్స్ లేని వెహికల్స్, 2-వీలర్స్, ఒక ఆటో, అట్లాగే 56 మంది అనుమానితులు, దాంట్లో 26 మంది పాత క్రిమినల్ హిస్టరీ షీట్లో ఉన్నవాళ్ళు, కొద్దిగా దీంట్లో ఒక మర్డర్ ప్లాన్లో ఉన్న చంద్రకాక మరియు మిగతా యాక్టివ్ రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. అదేవిధంగా ఒక కాలాజాదు రామకృష్ణ రిపీటెడ్గా ఇతను ఒక సాధారణ వ్యక్తుల్ని చాలా చీట్ చేస్తూ ఈ కాలాజాదు చేస్తున్నాడు. అట్లాగే ఒక ఇల్లీగల్ ఫైనాన్సర్, అట్లాగే సబ్సిడైజ్డ్ గ్యాస్ డొమెస్టిక్ నుంచి కమర్షియల్గా మార్చే ఒక యూనిట్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ లాల్ దర్వాజా ఏరియా చాలా ప్రామినెంట్ ప్లేస్, అనేక పండగలు, బోనాలు, అదేవిధంగా హోలీ, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి జరుగుతుంది. ఈ ఏరియాలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఈ ఏరియాలో కూడా ఎవరు అనుమానితులు తిరగకుండా ఉండేందుకే ఈ ఏరియాలో మొట్టమొదటిసారి ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. పబ్లిక్ నుంచి కూడా చాలా ఎప్రిషియేషన్ వచ్చింది. ఈ టెంపుల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇట్లా ఫ్రీక్వెంట్గా పెడితే ఒక సేఫ్టీ సెక్యూరిటీ వాతావరణంలో ఇంత హిస్టారికల్గా ఉన్న టెంపుల్ కూడా ఉంటుందనే భావంతో వాళ్ళు చెప్పారు. ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ. అసత్ గ్యాంగ్ అండ్ ముర్తుజా పైల్వాన్ గ్యాంగ్ అనేది ఉంది రాజేంద్ర నగర్ బౌదర్పురాలో. 2-3 ఏళ్ల క్రితం పట్టపగలే అసద్ అనే ఒక అతన్ని చంపడంలో ఈ చంద్రకాక ప్లాన్ చేశాడనేది అప్పుడు అభియోగం. అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది ముర్తుజా పైల్వాన్తో సహా కలిపి. అతను భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు ఇన్వాల్వ్ కాకుండా ఉండేందుకు అతన్ని పట్టుకుని
అతను ఇంట్రాక్ట్ అయ్యి అతని ఫోన్ కాల్స్ డేటా కూడా తీసుకుంటున్నాం. ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే పాత బస్తీలో ఎటువంటి గడబడి చేయకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం.